அன்பருக்கு நமஸ்காரம். கல்யாணதுர்கம் గ్రూపు రాజకీయాల గురించి ఈ వీడియో చేస్తున్నాను. అందుకే భయపడి చీకట్లో చేస్తున్నాను, క్షమించండి. ఇక్కడ ప్రధానమైన రాజకీయ పార్టీలు రెండే. మొదటిది దాదాపు 40 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ. ఇక రెండవది, ఇది దాదాపు 10 సంవత్సరాల నుంచి ఉంది, అదే వైఎస్ఆర్పి. మొదటగా తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే, 1983 ఎన్నికల నుండి కళ్యాణదుర్గం ఒకే పార్టీ, ఒకే గ్రూప్. అందుకే ఎన్టీ రామారావు దృష్టిలోనూ, చంద్రబాబు దృష్టిలోనూ కళ్యాణదుర్గం కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాంటిది అని అనేవారు ఆ రోజుల్లో. ఆ రోజు కార్యకర్తలలో నిజాయితీ ఉండేది. చాలామంది స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యులుగా, సాధారణ సభ్యులుగా చేరి ఎవరు ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా ఇష్టపడి పార్టీలో చేరి కష్టపడి పనిచేసేవారు. అందుకే గెలుపు గుర్రం కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అంటే ఒక గెలుపు గుర్రంలా పరిగెత్తేవి. కళ్యాణదుర్గం మీద ఎక్కువ, కళ్యాణదుర్గం రాజకీయాల గురించి ఎక్కువ ఆలోచించే అవసరం లేదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ భావించేది. దానికంటే పోటీ ఎక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని వాళ్ళు జిల్లా పార్టీ నాయకులకు సూచనలు ఇచ్చేవారు. అది నిజమే కదా. మొట్టమొదటి టీడీపీ గెలిచినటువంటి ఎమ్మెల్యే టీసీ మారెప్ప గారు. ఆ తరువాత అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చినటువంటి బీసీ గోవిందప్ప గారు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ ఫకీరప్ప గారు, మరలా గోవిందప్ప గారు, మధ్యలో ఒకసారి లక్ష్మీదేవమ్మ గారు, తరువాత శారదాంబ గారు. చూసారా, ఎవరు నిలిచినా ఎవరిని నిలబెట్టినా సులభంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విజయవంతంగా అసెంబ్లీలోకి అడుగు పెట్టేది. ఈ గెలుపునకు తెలుగుదేశం పార్టీకి ఎన్నికలు నల్లేలు నడకలా మారడానికి ముఖ్య కారణం ఈ పార్టీ స్థాపించిన నాటి నుండి జెండా చేతబట్టి ముందు నిలబడి నడిపించినటువంటి మహానాయకుడు శ్రీ ఉన్నం హనుమంతరాయ చౌదరి గారు. ఆయన మాట అంటే శిలాశాసనం.
ఆయన మాట అంటే ఒక వేద వాక్యంలా కార్యకర్తలు పనిచేసేవాడు. మొత్తం 6 మండలాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ జెండా విజయ కీర్తనం రెపరెపలాడించారు. ఎక్కడ చూసినా, ఏ పల్లెకు వెళ్ళినా ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, తెలుగుదేశం పార్టీ జిందాబాద్ అని ఒకే నినాదం. అలాంటి తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఇంతటి దుర్గతికి రావడం, గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం, ఆ రోజు చోటా మోటా నాయకులంతా ఈరోజు పెద్ద పెద్ద నాయకులుగా ఎదగడం, ఒకరు నాకేమిటి చెప్పేది అని కార్యకర్తల్లో మనోభావాలు రావడం, అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి. హనుమంతరాయ్ చౌదరి గారు నీతిగా నిజాయితీగా పనిచేస్తూ ఏ సమస్యలున్నా పరిష్కరిస్తూ పార్టీ అభిమానాన్ని, పార్టీపై ఉన్న అభిమానాన్ని పెంచుకుంటూ వచ్చారు. మరి గతమంతా ఏమైపోయింది? ఎందుకు ఈ టీడీపీ ఓడిపోవలసి వస్తూ ఉంది? ఓటమి ఎరుగని తెలుగుదేశం పార్టీకి ఓటమి సంభవించడం ఏమిటి? ఈ ఓటమిని ఎలా అంగీకరించాలి చెప్పండి. అందుకు అనేక కారణాలు. కర్ణుని చావుకు ఎన్ని కారణాలు ఉన్నాయో ఈరోజు టీడీపీ ఓడిపోవడానికి కూడా అనేక కారణాలు ఉన్నాయి. ఈ మారు కూడా టీడీపీ గెలుస్తుందనే నమ్మకం నాకైతే లేదు. ఇక్కడ ప్రధానంగా 2 గ్రూపులు ఉన్నాయి, ఇంకా చిన్న చితక గ్రూపులు 4-5 ఉన్నాయి మొత్తం. ఎవరికి వారే, యమునా తీరే. ప్రధానమైన 2 గ్రూపులలో ఎవరికిచ్చినా ఇంకొక గ్రూపు ఎమ్మెల్యేని ఓడించడానికే, టీడీపీ ఎమ్మెల్యేని ఓడించడానికే కష్టపడి ఇష్టపడి పనిచేస్తాయి. గత రాజకీయాల్లో జరిగింది అదే కదా, హిస్టరీ రిపీట్స్. చంద్రబాబు నాయుడు గారికి నా మనోవేదన వినపడాలని చెప్తున్నా. బాబు గారు ఈ మారు కూడా టీడీపీ కంచు కోట బీటలు వారుతుంది. ఈ స్వార్థ రాజకీయాలు, గ్రూప్ రాజకీయాలు, వీటిని మీరు పరిష్కరించకపోతే ఒక గ్రూపు ఇంకొక గ్రూపును ఓడించడానికి, అంటే ఇక్కడ హత్యలు లేవండి, హత్యలు లేవు, ఆత్మహత్యలే ఉన్నాయి. ఎవరికి టికెట్ ఇచ్చినా, ఏ గ్రూపుకు టికెట్ ఇచ్చినా టీడీపీ ఓడిపోవడం ఖాయం. వైఎస్ఆర్సీపీకి నల్లేరు నడక, అది శ్రీమతి ఉషశ్రీ చరణ్ గారికి టికెట్ ఇచ్చినా, ఇంకా ఏ ఇతర నాయకునికి టికెట్ ఇచ్చినా మరలా వైఎస్ఆర్సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో విజయ కీర్తనం ఎగురవేయడం ఖాయం, ఖాయం, ఖాయం. ఇకపై మీ ఇష్టం. మీరేదో చాలా తెలివిగా, ప్రణాళికాబద్ధంగా వ్యూహాలు పన్నుతారంట.
మీ వ్యూహాలు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఫలిస్తాయో ఫలించవో నేను చెప్పిన తర్వాత ఒక్కసారి ఆలోచించండి. ఆ తరువాత మీ నిర్ణయాలు మీరు తీసుకోండి. ఉందన ఇంతటితో ఈ రెండు మాటలు మాట్లాడడం కూడా ఆవేదపూర్వకంగా ఆవేదనతో కూడి మాట్లాడుతున్నాను. టీడీపీ ఓడిపోవడం నేను మాత్రం జీర్ణించుకోలేనండి.